ना कुटुंब सभ्युलारा, तेलंगाना की बहनें जानती है कि उनका एक भाई दिल्ली में है जो निरंतर उनका जीवन बेहतर करने का एक प्रयास में जी जान से जुटा है। बहनों के लिए लाखों शौचालय बनवाना हो, मुद्रा योजना के तहत बिना गारंटी के ऋण देना हो, पीएम आवास योजना के गरीबों को घर देना है, मुफ्त गैस कनेक्शन देना हो, हमने महिलाओं का जीवन आसान बनाने का बहुत काम किया है। ना कुटुंब सभ्युलारा, तेलंगाना सोदरी मनलको दिल्ली लो ओका सोदरुडु उन्ननटुवंटि ओका नम्मकमु वारी जीवितालनु मेरुगुपरचडानिकि निरंतरमु प्रयत्नं चेस्तुन्नारनि मी अंदरिकी तेलुसु। अक्का चेल्लेलु ముఖ్యంగా మహిళలందరి కూడా వారి ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్లు నిర్మించడము, ముద్ర యోజన కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా మొత్తం మహిళలకు రుణాలు ఇవ్వడము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టించడమైతే గాని ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పేరు మీద, ఈ రకంగా అనేక ప్రయోజనాలు పథకాలను మహిళల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి కార్యక్రమాలు నింపడం వల్ల ఈ రోజు మహిళల యొక్క జీవితాలు మరి ఏ రకంగా సులభతరం చేశారో మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు। నా కుటుంబ సభ్యులారా, भाजपा తెలంగాణ కే లోకం కా జీవన్ బెహతర్ బనానే కే లియే ప్రతిబద్ధ హై। किसी भी देश की विकास यात्रा हाईवे के विस्तार के साथ ही रफ्तार पकड़ती है। 2014 तक 2000 आंकड़ा याद रखना, 2014 तक तेलंगाना में 2500 किलोमीटर नेशनल हाईवे का निर्माण किया गया था, लेकिन हम इतने ही लंबे हाईवे सिर्फ 9 वर्षों में पूरे करके दिखाए हैं। हमारा प्रयास है कि हर छोटे शहर, गांव, कस्बे के लोगों की बड़े शहरों तक पहुंच आसान हो। इससे व्यापारी, कारोबारी, नौकरी पेशा, छात्रों, प्रोफेशनल्स और किसानों को बहुत फायदा होगा। ना कुटुंब सभ्युलारा, तेलंगाना प्रजला बतुकुलु बागुपडेंदुकु बीजेपी कट्टुबडी उन्नदी। ये देशमैना अभिवृद्धि प्रयाणं जरगालंटे हाईवेला विस्तरणतोने अदि ऊपंदुकुंटुंदी। 2014 पूर्वमु తెలంగాణలో గత పాలకులు ప్రభుత్వాలు కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే ఈ 9 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వము అదనంగా 2500 కిలోమీటర్లు నిర్మాణం చేసి లక్ష కోట్ల పైగా డబ్బులు వెచ్చించి ఏ రకంగా ఇవాల జాతీయ రహదారుల నిర్మాణమే కాకుండా ప్రతి పల్లె, ప్రతి నగరము, ప్రతి పట్టణము ఆ రకంగా పేద ప్రజలందరికీ కూడా పెద్ద పెద్ద నగరాలకు చేరుకోవడానికి సులభతరం చేయడానికి ఈ రోడ్డుల నిర్మాణ కార్యక్రమం ప్రభుత్వం చేయడం జరుగుతోంది। దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి ఈ కుల వృత్తుల మీద జీవించేటువంటి వాళ్ళే కాకుండా కొలువులు చేసే వాళ్ళకు, ముఖ్యంగా రైతులకు పెద్దఎత్తున ఈ రైతులేతే వల పట్టణాలకు నగరాలకు రావడానికి దోదపడేటువంటి ఈ నిర్మాణము ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి।